ఢిల్లీలోనే ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. నిన్న కొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశమైన చంద్రబాబు ఇవాళ 10 జనపద్లోని సీఎం అధికారిక నివాసంలో పూజా కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు అమరావతి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆమెతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిర్మలా సీతారామన్తో భేటీ తర్వాత ఆయన ఢిల్లీ నుండి విజయవాడ చేరుకోనున్నారు. రైట్, మొత్తానికి చంద్రబాబు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న కొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఇవాళ 10 జనపద్లోని సీఎం అధికారిక నివాసంలో ఓ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధితో అడిగి కాసేపటి ప్రాజెక్టుకు సంబంధించి కూడా నిర్మలా సీతారామన్తో క్లియర్గా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ లాంటిది ఏదైనా ఇవ్వాలి అనేటువంటి విజ్ఞప్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నిర్మలా సీతారామన్తో భేటీ తర్వాత ఏం ఉండబోతోంది, భేటీకి కారణం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక భేటీ అనంతరం ఢిల్లీ నుంచి చంద్రబాబు విజయవాడ చేరుకోనున్నారు. రైట్, మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. నిన్న కొంతమంది కేంద్ర మంత్రులతో భేటీ అయిన తర్వాత ఈరోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. ఆయన నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత నిర్మలా సీతారామన్ ని కలిసేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజు అసలు ఈ భేటీకి ఆంతర్యం ఏంటి, నిర్మలా సీతారామన్ ముందు ఎటువంటి ప్రతిపాదనలు పెట్టేటువంటి అవకాశం ఉంటుందనే దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సునీల్, నిన్నటి నుంచి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చాలా బిజీ బిజీగా కూడా అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా నిన్న నైట్ అయితే మాత్రం 9 గంటల ప్రాంతంలో ఎవరైతే హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశారు. కలిసి అక్కడ గంటన్నర పాటు చర్చించారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా కూడా కేంద్ర మంత్రులైనటువంటి రామ్మోహన్ నాయుడు, అలాగే పెనసాని చంద్రశేఖర్, ఇక అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉన్న పరిస్థితి. మొత్తానికి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే కంపల్సరీగా కూడా కేంద్రం సహాయం చేయాలి. కేంద్రం కనుక సహాయం అందించకపోతే మాత్రం రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం పూర్తిగా కూడా విధ్వంసమైంది అని ఆయన తెలియజేశారు. అలాగే ఎక్కడిక పనులు అక్కడే ఆగిపోయినటువంటి నేపథ్యం, అలాగే దక్షిణ భారతదేశంలోనే కనిష్టమైనటువంటి తలసరి ఆదాయాన్ని ఈ ఏపీ రాష్ట్రంలోనే ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా కేంద్ర సహాయం అందించాలని చెప్పి ఆయనైతే ఆయన్ని అడిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏదైతే రహదారులకు సంబంధించి రహదారులు పూర్తిగా దెబ్బతున్నటువంటి నేపథ్యంలో రహదారుల్ని బాగు చేసేందుకు నిధులు విడుదల చేయాలని, అదేవిధంగా కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కనెక్టివిటీని పెంచే విధంగా కూడా రోడ్లు, ఈ రహదారులు ఏవైతే ఉన్నాయో వాటిని హైవే దారులను కూడా వెనువెంటనే కేటాయించాలని చెప్పి ఆయన కోరారు. అలాగే అమరావతి నిర్మాణ పనులు ఆగిపోయిన నేపథ్యంలో అమరావతిని నిర్మించేందుకు, పోలవరాన్ని పూర్తి చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా నిధులు విడుదల చేయాలి అని ఆయన అమిత్ షాకు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. అలాగే అమిత్ షాతో ఆయన 4 శ్వేతపత్రాలు ఇప్పుడు దాకా విడుదల చేశారు. ఏ రంగాల్లో విధ్వంసకర పరిస్థితులతో ఆయా రంగాలు కుదేలైపోయిన పరిస్థితులను వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేశామని, దానికి సంబంధించి శ్వేతపత్రాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆయన అమిత్ షాతో కూడా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే
ముఖ్యంగా కూడా ఈ రైల్వే జోన్ విశాఖ రైల్వే జోన్ ను వేగవంతంగా కంప్లీట్ చేయాలని, ఇక అక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఈ ఈ దక్షిణాంధ్రకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన అయితే కోరారు. తప్పనిసరిగా కూడా రేపు ఏదైతే బడ్జెట్ ఉందో ఈ 22 నుంచి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ లో పెద్ద మొత్తంలో కూడా సాయం అందించే దిశగా కూడా నిధుల్ని కేటాయించగలని ఆయన అమిత్ షా అయితే కోరినటువంటి నేపథ్యం. ఆ తర్వాత ఆయన ఈ రోజు అయితే మాత్రం నిర్మలా సీతారామన్ ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ని కలుస్తారు. నిర్మలా సీతారామన్ తో కూడా బడ్జెట్ ని ముసాయిదాను తయారు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెతో కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించి తగినంతగా కూడా మరింతగా కూడా నిధులు కేటాయించాలని కోరేటువంటి అవకాశం ఉంది. ఆమె కూడా ఇక్కడ రాష్ట్ర ఆర్థిక విచ్ఛిన్న ఏ విధంగా 5 సంవత్సరాల్లో విచ్ఛిన్న చెందిందో ఆ పరిస్థితిని వివరిస్తూ శ్వేతపత్రానికి సంబంధించిన అంశాలను కూడా ఆమెతో చర్చిస్తారు. చర్చించిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి నిధులు వాటాన్ని పెంచాల్సిందిగా కూడా కోరుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత ఆయనైతే గతంలో మాదిరిగా అశోక్ నగర్ లో ఆయనకు ఉన్నటువంటి ఇక్కడ ఢిల్లీలో ఎప్పుడు ఉండేటువంటి పరిస్థితి కాకుండా ఇవాళ అయితే ఆయన 10 జనపద్ లో అధికారిక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక నుంచి ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ 10 జనపద్ లో ఆయన నివాసం అయితే ఉంటుంది. దానికి సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత ఆయన అయితే నిర్మలా సీతారామన్ ని కలుస్తారు. కలిసి ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకి అదే విధంగా కూడా ఆర్థిక ఇబ్బందులను కూడా ప్రస్తావించడం, రాష్ట్రం ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో విచ్ఛిన్నం చెందింది, అదే విధంగా కూడా రాష్ట్ర తలసరి ఆదాయం దారుణంగా తగ్గిపోయింది కాబట్టి పారిశ్రామిక కారిడార్ కూడా ఏర్పాటు చేయాలి, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసినట్టయితే రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆదాయం మరికొంతగా మెరుగవుతుంది, దానివల్ల తలసరి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది అని ఆయన అయితే చెప్తారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి వాటాలను కూడా పెంచాలి, ఇంకా బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం మీద విసుగు చెందిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అందించే నేపథ్యంలో ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వాములందరూ కలిసి రాష్ట్రాన్ని ఆదుకునే దిశగా కూడా అడుగులు వేయాలని ఆయన కోరేటువంటి అవకాశం అయితే ఉంటుంది చందు. రైట్, థ్యాంక్ యూ.